చూస్తుంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే విధంగా కనిపిస్తుంది. సో మీరు సిద్ధంగా ఉన్నారా మీ పార్టీ? అనిపిస్తుందండి, రావాలని అనుకుంటున్నాం. ఎప్పుడెప్పుడు ఈ దుష్ట పరిపాలనకి ఎప్పుడు అంతం పలకాలి అని చెప్పి మాతో పాటు ప్రతి ఒక్కళ్ళు రోజు 1000 దేవుళ్ళు మొక్కుంటున్నారు. బాబు ఇవాళ ఆ జమిలి ఏదో ముందుకు తీసిరండి, లేదంటే ఆ ముందస్తు ఏదో ముందుకు తీసిరండి. ఇక మా వల్ల కాదు, వీడిని భరించడం మా వల్ల కాదు, ఈ దోపిడీని మేము తట్టుకోలేము, భయంతో బ్రతకలేము, భయం గుప్పట్లో మేము బ్రతకలేము, స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాం. ఎప్పుడప్పుడు ఏ పోలీసుడు వచ్చి ఎక్కడ కంప్లైంట్ పెడతాడా, ఏం చేస్తాడా, ఎవడు మన ఇంట్లో పడి దోచుకుంటాడా, నా ఆస్తిని ఎవడు కబ్జా చేస్తాడా, ఎవడు బ్రతకాలనుకుంటాడు సార్? భయంతో బ్రతకాలని ఎవడు కోరుకోవట్లా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతిరోజు భయపడుతూ బ్రతకటం. ఇవాళ మీ ఆస్తికి మీకు భద్రత ఉందా? రేపు ఎవడు వచ్చి బోర్డు పెడతాడో తెలీదు, విజయసాయి రెడ్డి వస్తాడా లేకపోతే ఇంకొకటి వస్తాడో ఎవడు వస్తాడో తెలీదు. ఎవడొచ్చి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని బోర్డు పెట్టేస్తాడు, లేదంటే దస్తావేజులు తయారైపోతాయి, రిజిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్లు మార్చేస్తారు. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంటంటే, వారం రోజులకు ఒకసారి నా ఆస్తి నా పేరు మీద ఉందో లేదో నేను చెక్ చేసుకుంటే కానీ నేను నిద్రపోలేని పరిస్థితి. ఆ రకంగా జీవించడానికి ఇష్టపడతాడా? పోనీ బిడ్డల భవిష్యత్తు చూస్తే నో గ్యారంటీ. ఆడికి ఉద్యోగం వస్తుందో తెలియదు, వాడు అసలు రేపు ఏదన్నా పొజిషన్లో సెటిల్ అవుతాడో తెలియదు, పోనీ ఏదన్నా వ్యాపారం పెట్టిస్తే ఆ వ్యాపారం నడుస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే జే ట్యాక్స్, ఏ వ్యాపారం పెట్టినా జే ట్యాక్స్ కట్టాలి కదా. ఇవాళ నా కొడుకో నా కూతురుకో 1 కోటి రూపాయలు నేను ఇచ్చి నువ్వు వ్యాపారం చేయనా అని పెడితే, ఇప్పుడు ఈ జగ్గు దాదాకి జే ట్యాక్స్ కట్టడానికి చాలు కదండి వ్యాపారం అంతా. సో వ్యాపారస్తులు అన్హ్యాపీ. పోనీ వేరే ఇంకో ఏ రకాలైనటువంటి వృత్తి తీసుకున్నారు, గవర్నమెంట్ జాబ్స్ లేనే లేవు, జాబ్ క్యాలెండర్ పెద్ద బోగస్, అన్నీ. ఇప్పుడు ఎంప్లాయీస్ పరిస్థితి చూస్తే సిపిఎస్ రద్దు అన్నాడు లేదు, డిఎల్ పెండింగ్ లేకుండా చేస్తా అన్నాడు లేదు, ఇవాళ జీతాలు ఎప్పుడు వస్తాయో లేదో తెలియదు. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఇవాళ రిటైర్ అయిన రోజున మేము బెనిఫిట్స్ ఇచ్చి పంపించేవాళ్ళం, ఇవాళ చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు 6-7 నెలల పాటు. ఇవాళ ఏ వర్గం తీసుకున్నా ఎవడు సంతోషంగా ఉన్నాడు చెప్పండి? ఒక్క ఈ వైసీపీ బులుగు బ్యాచ్ తప్పితే, వాళ్ళు తప్పితే ఎవడు సంతోషంగా లేడు. కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు, ఇవాళ వ్రతాలు పూజలు చేస్తూ ఉన్నారు. ఆ ఎలక్షన్స్ ముందు ఆ బ్యాలెట్ బాక్స్ ఏదో ముందు తీసినండి. ఇవాళ ఈడేదో చెప్తూ ఉంటాడు, ఇలా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని నేను బటన్ నొక్కా ల్యాప్టాప్లో నొక్కా అది ఇది అని చెప్పి. ఈవీఎం బటను ఎప్పుడెప్పుడు సైకిల్ పైన బటన్, సైకిల్ బటన్ నొక్కుదాం అని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నాడు. ఈ ల్యాప్టాప్ బటన్లు చూసి ఎవడు సంతోషపడట్లా.